నాకు తెలిసి ఇప్పుడు కెప్ట్ ఆయన అదే సీఎంగా ఎన్నికయ్యాడు మన ఆంధ్ర ప్రజలు ఆయన ఎన్నుకున్నారు ఆ 30 రోజులు పరిపాలన చేశాడు అన్ని హామీలు ఇచ్చాడు చేస్తే బాధల ఎందుకంటే ఇప్పుడున్న రాష్ట్రం బాగా వెనకబడి ఉంది ముందు ముందు ఆ హామీలు ఇచ్చుంటే బాగుండేది 30 రోజులు పరిపాలనలో చంద్రబాబు ఏం చేశాడనే అంటున్నాడు కానీ ఆయన జనాల మీద కొంచెం చూస్తే ఇప్పుడు ఇసుక ఆగిపోయింది ఏం పనులు చేయాలి అక్కడ కూలి పనులకు వెళ్ళా వాళ్ళు ఏం తినాలి ఏది పడితే అది మొత్తం ఆపేశారు మీకు మీరు బాగానే ఉంటారు వెనక మాలాంటలు కూడా మీరు ఆశ చూడాలి కదా ఇప్పుడు మొన్న నెల రోజుల పాటు ఇసుక నెలన్నర రోజులు ఆగిపోయింది ఇసుక మేమేం చేయాలి ఇంకా పనులు అది కొంచెం జగన్ సీఎం గారు చూసి చేస్తే బాగుండు అనిపించింది ఆయన చేస్తాడు వాళ్ళ నాన్నలా చేస్తాడని చెప్పి నేను ఆశిస్తున్నాను చేస్తే బాగుంటుంది జనాలు కూడా వచ్చే సంవత్సరం మళ్ళీ ఆయనకే మొగ్గు చూపుతారు చేయకపోతే మా చేసేది ఏం లేదు అంతా జనాల నిర్ణయం కరెక్ట్ అంటే కరెక్టే కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంచెం అనుభవం పరంగా చంద్రబాబు నాయుడు ఉంటే బాగుండిద్ది అని నా ఆలోచన నాకు తెలిసి ఎందుకంటే సీనియారిటీ పరంగా అక్కడక్కడ ఆయన చేయగలడం ఎందుకంటే మొన్న ప్రభుత్వంలో ఉన్నప్పుడు అన్ని 5 సంవత్సరాలు చేశాడు పోలవరం కానీ పట్టిసీమ కానీ కియా కానీ ఏదో చేసుకుంటూ వచ్చాడు సగం సగం పనులైనవి అదే మళ్ళీ ఈసారి ఆయన వచ్చుంటే కనుక ఆ పూర్తిగా అయిపోయాయి ఇప్పుడు ఆయన సగం చేసి మళ్ళీ ఇప్పుడు ఆయన అయ్యేసరికి ఒక 5-6 నెలలు పట్టిద్ది అది ముందు వెనక ఏంటని మొత్తం తెలుసుకుంటే పాటు మిగిలిన టైం వేస్ట్ అయిపోతుంది కదా అదే ఆయన వచ్చుంటే ఆయన క్లియర్ చేసేవాడు మొత్తం ఈ 10 ఏళ్ళలో ఆయన పరిపాలన మొత్తం బాగుండదు అన్నీ డెవలప్ చేసేవాడు నెక్స్ట్ ఈయన 1 చేస్తాడు వాళ్ళు నాన్నలా చేస్తారని చెప్పి జనాలు అందరూ అంటున్నారు చేస్తే బాధ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం డెవలప్మెంట్ అంటే ఏమీ లేకుండా ఉట్టి కట్టుబాట్లతో మనం వచ్చాం డెవలప్మెంట్ అనేది ఇప్పుడు ఏదో కొద్ది గొప్ప విజయవాడ దోసంటే విజయవాడ లాగే లేదు ఎందుకంటే మేము ఎక్కడ ఉంటున్నాం కాబట్టి మాకు అంత అనిపించదు బయట నుంచి వచ్చేవాళ్ళు కూడా అసలు గెస్ట్ చేయలేకపోతున్నారు రాజధాని కాబట్టి అంతే డెవలప్మెంట్ ఉండాలి మొన్న 5 ఏళ్ళలో ఎలా ఉందో ఇప్పుడు కూడా అంతే డెవలప్మెంట్ చూపించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అభిప్రాయం అంటే నీకు కూల్చాలనిపించింది ఇల్లీగల్ అన్నారు అక్రమ కట్టడాలు అన్నారు అది కూలుస్తున్నారు కూల్చినప్పుడు అది వెంటనే కట్టించరు మీరు 1-2 సంవత్సరాలు పట్టిద్ది అప్పుడు దాకా మీటింగ్లన్నీ వేరే హోటల్లో లాడ్జ్లు ఏవో తీసుకుంటారు ఆ డబ్బు మొత్తం వేస్ట్ ఖర్చు పెట్టట్లేదా మీరు వేస్ట్గా చంద్రబాబు నాయుడు ఖర్చు పెట్టారు అన్నారు ఈ కూల్చేశారు అదే కూల్చకుండా మీరు కూల్చాలనుకున్నప్పుడు ఇంకోటి కట్టించి ఇక్కడ కాకపోతే ఎక్కడైనా కట్టించి ప్రజావేదిక కట్టించిన తర్వాత ఇది కూలిస్తే బాగుండేది ఎందుకంటే ఇది కూల్చేశారు దేనికి పనికి రాకుండా పోయింది 9 కోట్లు పెట్టి కట్టించారు 9 కోట్లు ప్రజల డబ్బు మనం వేస్ట్ చేసినట్టేగా అది కూల్చకుండా ఎక్కడన్నా కట్టించి అది కట్టించిన తర్వాత ఇది కూల్స్తే బాగుండేది ఎందుకంటే కూల్చారు వేరే బయటికి వెళ్ళి హోటల్ అక్కడ తీసుకోవాలి మీటింగ్లకి 1000-2000 అయ్యే కావు 1 లక్షలు అవుతాయి అవి వేస్ట్ అయినట్టేగా ప్రజాసొమ్ము నాకు తెలిసి నేను అనుకుంటున్నాను ఎందుకంటే మీరు ఎలా కూల్చుదామని అనుకున్నారు అక్కడ మనం కట్టారని చెప్పి ప్రూవ్ చేశారు అంటున్నారు ప్రూవ్ చేశారు ఓకే అది ఉంచి వేరే దగ్గర కట్టి ఇది అప్పుడు కూల్చేసినా లేకపోతే దేనికోదానికి వాడుకున్నా బాగుండేది మీరు కూలిస్తే మనకు కట్టించింది వేస్ట్ అవుతుంది కదా ఒక ప్రజావేదిక కాకపోయినా కానీ వేరేది ప్రజావేదిక కట్టించి మీరు కరెక్ట్గా ఇది దేనికోదానికి మీకు గవర్నమెంట్కి సంబంధించిన దేనికోదానికి వాడుకుని ఉంటే బాగుండేది అనిపిస్తుంది 9 కోట్లు వేస్ట్ అవుతున్నాయి కదా ఇది ఉంచి దేనికోదానికి మనకు పనికొస్తుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి